బ్యాక్ తో విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద దర్గా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. కేశినేని శివనాథ్ నామినేషన్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. నామినేషన్ల ముందు ప్రత్యేక పూజలు చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు కేశినేని చిన్ని. ఆదిత్యాయ తేజో భవ విష్ణురివ శ్రీవాహుత్రలాభగం సదసం వత్సరం దీర్ఘమాయుః. సార్ ఒకసారి ఇటు విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద దర్గా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్నారు. కేశినేని చిన్ని నామినేషన్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. నామినేషన్ల ముందు ప్రత్యేక పూజలు చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు కేశినేని చిన్ని. సార్ ఒకసారి ఇది ఓకే సార్ జైల్లో ఉన్నాడు. హ్యాండ్ లాగేసినంత ఎలా పెడతారు అయ్యా కార్లు? ఇదే హ్యాండ్ తేజ ఆరోగ్యం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహే తన్నో లక్ష్మీ ఆదిత్యాయ తేజో భవ విష్ణురివ శ్రీవాహుపుత్రలాభగం. విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద దర్గా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్నారు. కేశినేని చిన్ని నామినేషన్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. నామినేషన్ల ముందు ప్రత్యేక పూజలు చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు కేశినేని చిన్ని. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన ర్యాలీగా బయలుదేరి వెళ్తారు. భారీగా టీడీపీ శ్రేణులు కూడా చేరుకున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా అందిస్తారు. పూర్ణ ఓవర్ టు యు. విజయ చంద్రిక విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ నామినేషన్ వెళ్తున్నారు. అయితే చూడవచ్చు ఇప్పటికే ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకమైన పూజలన్నీ నిర్వహించి అనంతరం దుర్గుడికి వెళ్ళి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ర్యాలీగా ఏదైతే నామినేషన్ కేంద్రానికి అయితే వెళ్తున్నారు. అయితే చిన్నికి మద్దతుగా ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వచ్చే పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు చూడవచ్చు కేశినేని నానితో పాటు ఎవరైతే కేశినేని చిన్ని చిన్నితో పాటు అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఇప్పుడు వచ్చి కేశినేని శివనాథ్కి అయితే మద్దతు తెలిపారు. మొత్తం కూడా ఇక్కడ నుంచి ఏదైతే వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా కేశినేని శివనాథ్ ప్రత్యేకంగా అక్కడ ర్యాలీగా అక్కడికి వెళ్తున్నారు. అయితే చూడవచ్చు ఏదైతే కేశినేని శివనాథ్కి మొత్తం కూడా అందరూ కూడా మద్దతు అయితే తెలుపుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సార్ ఎలా ఉంది?
ఇప్పుడే పూజ అయింది, ఇంకా ర్యాలీ మొదలవలా. ర్యాలీ బ్రహ్మాండంగా ఉండబోతుంది. తప్పకుండా విజయ తెలుగుదేశం 7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక మీ విజయవాడ ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? ఇవాళ నామినేషన్ వేస్తున్నారు, మా కార్యకర్తలు అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ర్యాలీలో చెప్తాం మొత్తం అన్ని. అంటే ఇంకోటి ప్రధానంగా చూస్తే ఇక్కడ కేసీఆర్ నాని గారు విజయవాడ అభివృద్ధి అయినా చేయమంటూ కూడా అభివృద్ధికే ప్రధానమైన ఎజెండా అని చెప్పి కూడా ఆయన గతంలో చెప్పారు. నా వల్లే విజయవాడకు చాలా అభివృద్ధి కూడా జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? అదే కదా, కృష్ణ అనేది విజయవాడకు ఆయనే తెచ్చాడు, దుర్గుడు కూడా ఆయనే కట్టించాడు, గాంధీహిల్ కూడా ఆయనే పెట్టాడు అని చెప్పి ఆ డబ్బాగా ఉంది కాబట్టి వాళ్ళ గురించి పెద్ద స్పందించాల్సిన అవసరం కూడా లేదు. మీకు అన్ని నియోజకవర్గాలు ఉంది, బ్రహ్మాండంగా ఉంది. 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలబోతున్నారు, భారీ మెజార్టీతో గెలబోతున్నారు. అంటే అంటే ఎక్కడ దగ్గర మాట్లాడుకుందాం. అంటే మీకు ఆశించిన స్థాయిలో ఈసారి మెజార్టీలు వస్తాయి అనుకుంటున్నారా? 7 నియోజకవర్గాల్లో గెలుస్తున్నామంటే ఒక హిస్టరీ, విజయవాడ పార్లమెంట్కి ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం. మా నాయకులు కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంతో గత 2 సంవత్సరాల నుంచి పనిచేయబట్టి, కొంతమంది కోవట్లు బయటికి వెళ్ళిపోబట్టి మేమందరం ఒకటే తాడి మీద ఉండబట్టి 7 నియోజకవర్గాలు భారీ మెజార్టీతో గెలబోతున్నాం. అలాగే సేమ్ నానిగారు కూడా చెప్తున్నారు, నానిగారు కూడా ఏంటంటే మేము కూడా ఖచ్చితంగా గెలుస్తాము. ఇందాక కనదుర్గుడి నేనే తెచ్చాను, కృష్ణ అనేది నేనే తెచ్చాను, విజయవాడకు అంటాడు. అట్లా డబ్బా కవర్లు చెబుతూ ఉంటాడు. 65% తెలుగుదేశం వెళ్ళిపోతుంది అన్నాడు, ఇద్దరు కూడా వెళ్ళా. ఇటువంటి కవర్లు చెప్పే వ్యక్తుల గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం కూడా వాళ్ళు మంచిది కాదు. అంటే ఇప్పుడు కూడా ఏదైతే మైలవరం నియోజకవర్గంలో చాలా మంది వలసలు కూడా వచ్చిన పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే సాక్షాత్ ఎవరైతే జోగి రమేష్ సంబంధించిన వాళ్ళ బాగుపడి వీళ్ళందరూ కూడా పార్టీలో చేరిన పరిస్థితి లేకుండా ఈ వలసలు ఎలా చూడాలి? ఏదైతే జోగి రమేష్ సంబంధించిన వాళ్ళ బాగుపడి వీళ్ళందరూ కూడా ఈరోజు టీడీపీలో చేరడం కూడా జరిగింది. కాదు, రోజు గత 15 రోజుల నుంచి విపరీతంగా మైలవరం నియోజకవర్గం కాదు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కాదు, నందిగా మా తిరువూరు నుంచి చాలామంది మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి నాయకులు చాలామంది చేరిపోయారు. తప్పకుండా ఇవాళ మా విజయం అదే, ఇవాళ ప్రజలు విసిగెత్తిపోయినారు కాబట్టి మేమందరం కూడా ఒకటే అనుకుంటున్నాం, మేము ఘన విజయం సాధించబోతున్నాం. ఇంకోటి పోల్ మేనేజ్మెంట్ విషయంలో చూస్తే కనుక మీ వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి నెలకొందరే, పోల్ మేనేజ్మెంట్ మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే మీ క్యాడర్ కూడా డిమారలైజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మేమందరం కలిసికట్టుగా ఉన్నాం, ఒక చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ 4.5 సంవత్సరాల కష్టం ఈ 28 రోజుల్లో వాళ్ళ కష్టం ఫలించబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తప్పకుండా మేము భారీ విజయం సాధించబోతున్నాం. ఈ భారీ విజయం సాధించే దాంట్లో వీళ్ళెన్ని తాత్కాలిక ఇబ్బందులు పెట్టినా మేమందరం భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం. ఈ ఇబ్బందులన్నీ తాత్కాలికమని మా నాయకులకి కార్యకర్తలకు కూడా తెలుసు కాబట్టి మేమందరం ఇంకా కష్టపడి ఎటువంటి దాడులు ఉన్నా, ఎటువంటి పోలీస్ హెరాస్మెంట్ ఉన్నా మేము తట్టుకునైనా కూడా మేము విజయం సాధిస్తాం. మా నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మీ పార్లమెంట్ నియోజకవర్గం మీరు ఇచ్చే హామీ ఏంటి, మీ ఎజెండా ఏంటి, మిమ్మల్ని ఏం చూసి ఓటు అడగబోతున్నారు? ఇవాళ గత 3 సంవత్సరాల నుంచి నా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలే కాదు, అంతేకాకుండా మా నాయకులు కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా చూస్తున్నారు. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో నేను మన విజయవాడ పార్లమెంట్లో ఒకటే చెప్తున్నా, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచటమే. కాబట్టి ప్రజలు జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమంలో కార్మికులు ఎక్కువ మంది ఉన్న విజయవాడ పట్టణానికి కానీ విజయవాడ నగరానికి మేము ముఖ్యంగా రోజువారీ కార్మికుల మీదే దృష్టి పెడతాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో సాగునీటు, తాగునీరు ఈ 2 సమస్యలు అధికంగా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి బేసిక్ ఫెసిలిటీసే మేము దృష్టిలో పెట్టుకుంటామని తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రధాన ఎజెండాగా మా ప్రచారం కొనసాగుతుందని చెప్తున్నారు. అలాగే మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది, అందరికీ కూడా మంచినీటి సౌకర్యం కల్పించడమే తన ప్రధాన ఎజెండాగా ఈసారి ఎన్నికల ప్రచారాస్త్రంగానే వార్తానని చెప్పి కూడా కేసీఆర్ శ్రీనివాస్ తెలుపుతున్నారు. అలాగే
ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారీగా ఇక్కడికి టీడీపీ శ్రేణులు, తెలుగుదమ్ముడు కేసినేని చిన్ని అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి నామినేషన్ దాఖలు